టీవీఎన్ 99 న్యూస్ కి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమా నిన్న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ అందుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్ లో ఓ లుక్ వేస్తే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు దేవరా రాబట్టిన వసూళ్లు 130 కోట్లు. దేవరా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అసలు తొలి రోజు 100 కోట్లు రాబడుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అలాంటి సందేహాలను పటాపంచలు చేస్తూ తారక్ రికార్డు నెలకొల్పారు. తారక్ కు ఇలాంటి రికార్డులు కొత్తేం కాదు, కొరటాల శివకు ఈ హిట్ చాలా అవసరం. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తీసిన సినిమా దేవరా, ఆ డిజాస్టర్ తర్వాత దేవరాతో కొరటాల మళ్ళీ ట్రాక్ లో పడ్డారనే చెప్పాలి. అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో దేవరా రాబట్టిన కలెక్షన్ దాదాపుగా 45 కోట్లు, ఇక ఆంధ్రప్రదేశ్ లో 65 కోట్లు, తెలంగాణలో 67 కోట్లు రాబట్టింది. కర్ణాటక మార్కెట్ లో 10 కోట్లు రాబట్టిన దేవరా ఇతర నార్త్ మార్కెట్లలో 2 అంకెల లాభాలు రాబట్టింది.